నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ గా లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆయన బుచ్చిరెడ్డిపాలెంలోనే కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ఎలక్షన్ డ్యూటీలో భాగంగా పొదిలికి వెళ్లి మళ్లీ తిరిగి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చి పట్టణ పరిధిలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు నేరుగా తెలపాలని ఆయన తెలిపారు. పొదిలి నగర పంచాయతీ నుంచి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో నేను ఛార్జి తీసుకోవడం జరిగింది. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో చాలా పనులు చేశాము, అన్ని డెవలప్మెంట్స్ కూడా చేశాము, మిగతా కూడా చేస్తాము. గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో, ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో, అధికారులు లేకర్లు, మా కౌన్సిల్లు అందరి సహకారంతో మరలా కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేను, ఉన్న పనులు అయితేను కంప్లీట్ చేసి ప్రతి బిల్డింగు ఆల్మోస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉండేటట్టుగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. గతంలో మన మున్సిపల్ ఆఫీస్ కూడా ప్రైవేట్ బిల్డింగ్స్లో రెంట్లు కట్టాము మేము. అటువంటిది కౌన్సిల్ సహకారంతో మన గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చుకోవడం, అట్లనే సచివాలయాలు దాదాపు 10 ఉంటే 10 కూడా గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చుకోవడం జరిగింది. అట్లనే వివిధ రకాలైన పనులు కొన్ని కొరవున్నాయి, సచివాలయాలు కొన్ని ఇన్కంప్లీషన్ ఉన్నాయి, వాటిని కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో, ప్రజాప్రతినిధులు కౌన్సిల్ సహకారంతో అవి కూడా పూర్తి చేసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఆఫీస్ బిల్డింగు ఇన్కంప్లీషన్ ఉంది, అసలు స్టార్ట్ కాని పరిస్థితుల్లో ఉంది, బేస్మెంట్ లెవెల్లో ఉంది. దాన్ని కూడా ఒకసారి ఉన్న ప్లాన్లు అన్నీ చూసుకొని, ఫండింగ్ చూసుకొని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బేస్ మటం ఎలా ఉంది అని చూసుకొని, ఒక వాస్తు దాన్ని కూడా చూపెట్టి దాన్ని మరలా స్టార్ట్ చేసి అతి త్వరలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి మున్సిపల్ ఆఫీసు ఉంది అని దాంట్లో చేర్పిస్తామని కూడా తెలియపరుచుకుంటున్నాను. అది తొందరలో స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా స్ప్రేయింగ్ చేయించాలని ప్రయత్నం ఉంది, అట్లానే ఫాగింగ్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తామని, ఎక్కడైతే సొమ్ము బ్లీచింగు ఆయిల్ బాల్స్ ఎక్కడ ఏం చేయాలో అవన్నీ కూడా స్టార్ట్ చేసి చేపిస్తాం. మరి ఈ విధంగా మీరు ఏదైతే చెప్పారో వారిని ఆల్రెడీ కేసు పెట్టినారని కూడా తెలుస్తూ ఉంది. మరి ఒకసారి పోలీసు వారితో కన్సల్ట్ అయ్యి వారి మీద ఇంకా పునరావృతం కాకుండా అటువంటి చర్యలన్నీ కూడా చూస్తామని తెలియపరుస్తాం. అయితే ఈ మన మున్సిపల్ సంబంధించిన గవర్నమెంట్ సైట్ ఉన్నాయో అవన్నీ ఎక్కడన్నా అక్రమ కట్టడాలు స్టార్ట్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితులు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాటిని నిరుపయోగం లేకుండా, ఎక్కడ కూడా వారు ఆక్రమించుకోకుండా అంతకీ చెప్తాము, లేకపోతే తోసేస్తాము, లేకపోతే పోలీస్ కేసు పెడతామని కూడా తెలియపరుస్తున్నాను. పొలాల్లో ఉన్నారో వారందరూ కూడా వారికి ఆల్మోస్ట్ గవర్నమెంట్ సైట్లు ఇచ్చున్నారు, కొంతమంది ఇళ్ళు కూడా కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేసి వారి స్థలాలకి పంపించేసి మున్సిపల్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం తీసుకునేసి ఒక బౌండరీ మారిగా ప్రస్తుతానికి ఫిక్స్ చేస్తామని కూడా తెలియపరుస్తాం. ఎక్కడున్నా సరే బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక సమస్యలు ఏదున్నా సరే డైరెక్ట్ నా సెలెక్ట్ చేయండి, నేను వాటిని అన్నింటినీ పరిష్కరిస్తానని కూడా తెలియపరుస్తున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.